Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telangana Ramudu, Rayalaseema Anjaneyudu, Idem Paithyam Ra Babu, Kulam Matam Prantaniki Minchina Mattu Marinkemi Undedu, Konnella Kritam Varaku Kulam Mata Telanganalo Vinipinchedi Kadu, Ee Madhyana Adi Kasta Modalaindi. Kulam Gurinchi, Kulaniki Icche Pradhanyata Gurinchi Teliyalante, Kostaku Velithe Chalu, Parichayamaina 10 Nimishallo, Kulam Ento Telusukokapothe, Agamagamayye Mindset Kanipistundantaru. Alanti Kulam, Telugu Prajalni, Rojurojuku Debba Teestunna Sangati Telisinde, Gadichina Konni Ellugaa, Matam Kuda, Pedda Issuega Marindi, Konni Dashabdala Kritam Varaku, Matam Anta Pradhanyata Amsanga Undedi Kadu, Matamloki Rajakeeyam Eppudaithe Adugupettindo, Manushula Madhya Chilikala Modalayayi, Antekadu, Matam Peruto, Kotta Raccha Modalayindi. ఇది సరిపోనట్లుగా తెలుగు ప్రజలకు ప్రాంతం ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకే భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా కోరుకోవడం ఓకే అనుకుంటే విడిపోయి కలిసి ఉండాలన్న ప్రాథమిక నియమాన్ని తుంగలోకి తొక్కి తోచినట్లుగా మాట్లాడుతున్న వైనం కొందరికి తిక్కరేగేలాంటి భావనను కలిగిస్తోంది. ఇవాల్టి రోజున ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన భారీ స్టోరీని చూసిన తాజాగా టీటీడీ వారు ప్రకటించిన ప్రకటన, తదనంతరం సోషల్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ వస్తున్న కామెంట్లు చూస్తే ఇదెక్కడి కొత్త తలనొప్పిరా అన్న భావన కలగక మానదు. శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. అదేమంటే ఆంజనేయుడు జన్మస్థలం తిరుమల గిరులలోని అంజనాద్రిగా పేర్కొంటూ అధికారిక ప్రకటన చేసింది. కొద్ది కాలం క్రితం టీటీడీ ఇదే విషయాన్ని వెల్లడించింది. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటన చేశారు. తిరుమలగిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమంటూ తమ పండితులు ఆధారాలతో సహా ప్రూవ్ చేశారన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది ఓకే. ఒక కొత్త విషయాన్ని శాస్త్రీయంగా వెల్లడించడాన్ని సమర్థించుకోవచ్చు. కానీ ఈ ప్రకటన వెలువడిన వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో సీమ హనుమంతుడు అంటూ మొదలైన పోస్టుల పర్వం చూసినప్పుడే మంట పుట్టక మానదు. అందరూ అభిమానించి పూజించే దేవతా స్వరూపాన్ని ఒక ప్రాంతానికి కట్టడి చేయడం, మావోడు అంటూ జబల చర్చుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే తెలంగాణ అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ మీడియా సంస్థను చూస్తే శ్రీరామనవమిని పురస్కరించుకుని తెలంగాణ శ్రీరామన్న అంటూ గొప్పలు చెప్పుకోవడం చూస్తే ఈ ప్రాంతీయ భావజాలం తెలుగు ప్రజలకు కొత్త హద్దులు పెట్టేస్తుందని చెప్పాలి. ప్రాంతం ఏదైనా కావచ్చు, అక్కడి మనసులకు వారి మనోభావాలకు సంబంధం లేకుండా ప్రాంతీయతను అంటకట్టేయడం ఏంటి? ఇప్పుడు దేవుళ్లను ప్రాంతీయ చట్రంలోకి ఇరికించేయడం చూసినప్పుడు హతవిధి అనుకోకుండా ఉండలేం. దేవుళ్ళు ఈ ప్రాంతీయతత్వం ఏమిట్రా భగవంతుడా?